అనే పేపర్ గురించి తెలుసుకుంటున్నాం. జిఎస్టీ మీకు 100 marks పేపర్. ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చినప్పటికీ మీకు జిఎస్టీ గురించి పరిచయం, జిఎస్టీ అసలు ఎలా ఏర్పడింది, జిఎస్టీ ఎలా వచ్చింది, జిఎస్టీ రావడం వల్ల వినియోగదారులకు, వ్యాపారస్తులకు, సొసైటీకి ఏంటి ఉపయోగాలు, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు జిఎస్టీ ఎందుకు ఉద్భవించింది, ఇవన్నీ మనం ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాం అన్నమాట. అసలు జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవలపై విధించే పన్నును ఏమంటాం, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ట్యాక్స్ గురించి తెలుసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మీరు ఆల్రెడీ ఫోర్త్ సెమిస్టర్లో ఇన్కమ్ ట్యాక్స్ అనే పేపర్ గురించి తెలుసుకుంటారు, అక్కడ మీకు పన్నుల గురించి చాలా వివరంగా తెలుస్తుంది. కానీ మళ్ళీ నేను ఇక్కడ పన్నుల గురించి మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు మనం జిఎస్టీలోకి వెళ్తాం. ఓకే, ట్యాక్స్ పన్ను, పన్ను అంటే ఏంటి, అసలు పన్ను ఎందుకు విధించాలి, ప్రభుత్వం ప్రజల మీద పన్ను ఎందుకు విధించాలి అన్నది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వం అయినా తన యొక్క ఆర్థిక సంస్కరణను చేపట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వికలాంగుల పెన్షన్లు, వితంతుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అని చెప్పి ఎన్నో రకాలైన పెన్షన్లు 1వ తారీఖు వచ్చినప్పటికీ అందరికీ వస్తున్నాయి కదా, అంటే ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మరి అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఎలా వస్తుంది అనే ఆలోచన మీకు వస్తుంది కదా, ఎలా వస్తుంది అంటే పన్నుల రూపంలో వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా పన్ను కట్టాలని అంటే ప్రతి వ్యక్తి కట్టకూడదు, పరిమితికి మించిన ఆదాయం. ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి 5 లక్షలు సంపాదించవచ్చు, ఒక వ్యక్తి 10 లక్షలు సంపాదించవచ్చు, మరొక వ్యక్తి 20 లక్షలు సంపాదించవచ్చు, మరొక వ్యక్తి 3 కోట్లు సంపాదించవచ్చు. మరి భారతదేశంలో ఎలా ఎవరు పడితే వాళ్ళు ఎన్ని కోట్లు పడితే కోట్లు సంపాదించుకోవడానికి గవర్నమెంట్ మీకు హక్కు ఇచ్చింది. మరి ఆ ఇచ్చిన హక్కును మీరు న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలంటే మీరు సంపాదించిన పన్ను మీద, డబ్బుల మీద ఎంతో కొంత ట్యాక్స్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. ఆ ట్యాక్స్ మీరు మంచి పౌరులా కట్టేయాలి. అప్పుడు ఆ డబ్బులతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్నో మంచి ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి లేని వాళ్ళకి, అంటే జీవనోపాధి రేఖకు దిగున ఉన్న వాళ్ళకి, అల్పులకు అంటే అల్ప ఆదాయ వర్గ ప్రజలకు అనేక సంస్కరణలు ప్రవేశపెడుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు పన్ను ఎందుకు విధించాలో అర్థమైందా, పన్ను ఎందుకు విధించాలి, ప్రపంచంలో లేదా మన దేశంలో మనతో పాటు అందరూ సమానంగా జీవించే హక్కును కలిగి ఉన్నారు. అలా కలిగి ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, కొన్ని వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అందరూ మనలాగా కొంతమంది రిచ్గా పడతారు, కొంతమంది లేని వాళ్ళగా పడతారు. ఇప్పుడు లేని వాళ్ళగా పుట్టిన వాళ్ళకి కూడా కొన్ని సౌకర్యాలు అందించాలంటే గవర్నమెంట్ మన ద్వారా ట్యాక్స్ తీసుకుని వాళ్ళకి లేదా ఇంకా మంచి పనులు, విద్యుత్ దీపాలు అందించడానికి, రోడ్స్ వేయడానికి, వైద్య, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, గవర్నమెంటే కదా, దాని అంతటికీ ఏంటి యూజ్, ట్యాక్స్. సో ఇప్పుడు ట్యాక్స్ గురించి మీకు అర్థమైంది కదా, ట్యాక్స్ని 2 రకాలుగా విడదీస్తారు. ఎన్ని రకాలుగా ట్యాక్స్ని, 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్, దీన్ని ఏమంటాం ప్రత్యక్ష పన్ను. సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఇప్పుడు జిఎస్టీ అంతా ఇందులోకి వస్తుంది అన్నమాట. మనం ప్రత్యక్ష పన్ను అండ్ పరోక్ష పన్ను, మరి ఈ పన్నుల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఆదాయం సంపాదిస్తాడు కదా, ఆ వ్యక్తి ఆదాయం సంపాదించినప్పుడు గవర్నమెంట్ నేరుగా నా మీద విధించే పన్నుని ఏమంటామంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే మనం డైరెక్ట్గా ఎవరు కడతాం, గవర్నమెంట్కి కడతాం. గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో మన మీద ఖచ్చితంగా మన మీద ఎవరైతే ఒక పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎంతైతే ఆదాయం సంపాదిస్తున్నాడో దానికి పరిమితికి మించిన ఆదాయం సంపాదిస్తున్నాడు ఒక సంవత్సర కాలంలో, అప్పుడు ఆ వ్యక్తి మీద గవర్నమెంట్ విధించే పన్నుని ఏమంటాం, డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అది ప్రభుత్వానికి నేరుగా మనమే చెల్లిస్తాం అన్నమాట. మరి ఇందులో ఏమేమి ఉన్నాయండి అంటే ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇలా ఎన్నో రకాలైనవి డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తాయి. ఇప్పుడు చూడండి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మీరు ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తారు. భోజనం చేసినప్పుడు మీరు బయటకు వచ్చేసినప్పుడు ఏం చేస్తారు, వాడికి బిల్లు చెల్లించి బయటకు వస్తారు. ఆ బిల్లులో మీకు కొన్ని ట్యాక్స్లు కలుపుతారు. కలిపినప్పుడు దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు మీరు ఈ ట్యాక్స్ని ఎవరికి కట్టారు, గవర్నమెంట్గా రెస్టారెంట్గా, రెస్టారెంట్కి కట్టారు. ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళగలిగారంటే మీరు కొంచెం లేని వాళ్ళకన్నా ఉన్న వాళ్ళని అర్థం, అంటే మీకు కొన్ని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే మీరు ఖరీదైన హోటల్స్కి వెళ్ళగలుగుతారు, ఖరీదైన హోటల్ రూమ్స్ తీసుకోగలుగుతారు. ఇంకా ఇలాంటివన్నీ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ హోటల్కి పని కడతారు కదా, వాడు ఏం చేస్తారంటే ఒక నెలకు కానీ లేదా 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ
పన్నులు అంటాం. ఇందులో చూడండి కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటంటే హౌస్ రెంట్, కుళాయి పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను అని చెప్పి కడుతుంటాం. ఇవన్నీ కార్పొరేట్ ట్యాక్స్ లో వస్తాయి. అంటే డైరెక్ట్ గా కడతాం మనం. ఇవన్నీ ఇండైరెక్ట్ గా కడతాం. మీరు ఒక ఏసీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, మీరు ఏం చేస్తారు, షాప్ లో డబ్బులు కడతారు కదా. వాడు మళ్ళీ ఏం చేస్తారు, గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో. ఇవన్నీ ఎందులో కడతాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కడతాయి. ఈ రెండు ట్యాక్స్ల గురించి మీకు తెలిస్తే మొత్తం ట్యాక్స్ గురించి మీకు ఒక అవగాహన వచ్చినట్టు. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంట 1961. ట్యాక్స్ ఎన్ని రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ఒక వ్యక్తి మీద లేదా ఒక పర్సన్ మీద డైరెక్ట్ గా పడే పన్ను ఏమంటాం, డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. మనకి మరొక వ్యక్తికి, గవర్నమెంట్ కి, మీడియేటర్ గా ఉండి మనం మధ్యలో ఎవరికైనా డబ్బులు చెల్లించామనుకోండి, ఆ ట్యాక్స్ ఏమంటాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూద్దాం. పరోక్ష పన్నుల్లో ఎన్ని రకాల పన్నులు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎందులో వస్తాయి, గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో వస్తాయి. ఇంకా అక్కడ దాకా మనం రాలేదు పన్నుల విధానం గురించి చెప్పుకుంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ లో పరోక్ష పన్నుల విధానంలో మన లేదా ప్రజలు గవర్నమెంట్ రెండు రకాలుగా ట్యాక్స్ కడతారు, సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి. మన భారతదేశంలో రెండు ప్రభుత్వాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఓకేనా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పటికి ఎన్ని పన్నులు కడుతున్నామో చూడండి. ఈ పన్నుల గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఎక్సైజ్ డ్యూటీ యాక్ట్ 1944 ప్రకారం మనకి వివరించబడిందంట. అదొక చట్టం, ఎక్సైజ్ డ్యూటీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం అన్నమాట. ఇది దేని మీద పన్ను విధిస్తుందంటే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కడైతే ఒక ఉత్పత్తి తయారవుతుందో అక్కడే స్టార్టింగ్ అని పన్ను పడిపోతుంది. ఒక ఉత్పత్తిదారు ఉత్పత్తిని స్టార్ట్ చేయాలనుకోండి, ఏం కొనుక్కోవాలి, 3 సర్వీలు కొనుక్కోవాలి, రా మెటీరియల్స్ కొనుక్కోవాలి. ఇలా కొనుక్కుంటున్నప్పుడు వాడు ఎవరికి పన్ను చెల్లించాలి, సెంట్రల్ గవర్నమెంట్కి పన్ను చెల్లించాలి. ఆ పన్ను పేరేమిటి, ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ యాక్ట్ అని చెప్పి 1944 ప్రకారం ఈ యాక్ట్ గురించి ఒక పెద్ద చట్టమే ఉందన్నమాట, ఓకేనా. ఈ ఎక్సైజ్ డ్యూటీ మనం ఎవరికి కడతాం, కేంద్ర ప్రభుత్వానికి కడతాం. దేని మీద కడతామంటే, ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైతే ఒక వస్తువు స్టార్టింగ్, ఉత్పత్తి ఎక్కడైతే తయారైందో అక్కడి నుంచే మనం కేంద్ర ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ ఏమంటాం, ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అంటాం, ఓకే. సెకండ్ వన్ సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను. సేవ మీద అంటే సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ఎంత, 1964. సర్వీస్ యాక్ట్ ఎంతమ్మా, 1964 ప్రకారం దీనికి కూడా ఒక చట్టం రూపొందించారు. సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటంటే, మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు అతను మీ దగ్గర ఏం తీసుకుంటారు చెప్పండి, ఫీజు వసూలు చేస్తారు, ఆ ఫీజులోనే జిఎస్టీ కూడా కలిపిస్తారు. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ అంటే అర్థమైందా, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళినా సరే మన దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు. దాన్ని ఏమంటాం, సర్వీస్ ట్యాక్స్ అంటే. ఇది ఎవరు కడుతున్నాం మనం, సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నాం, ఓకే, కేంద్ర ప్రభుత్వాన్ని కడుతున్నాం. ఇక మూడోది సిఎస్టీ, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఎవరు కడతామంటే, ఆన్ ఇంటర్ స్టేట్ సేల్. ఒక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి, రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్రాల మధ్య, ఒక మన భారతదేశం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కలకత్తా నుంచి బెంగళూరుకి సరికి వెళ్ళింది అనుకోండి, లేదా కలకత్తా నుంచి కాకినాడకి వచ్చింది అనుకోండి, కలకత్తా నుంచి ఏ రాష్ట్రానికి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది, అటువంటిప్పుడు విధించే ట్యాక్స్ ఏమంటాం, సిఎస్టీ అంటాం. ఒక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల మధ్య గూడ్స్ సరఫరా అవుతున్నప్పుడు కట్టే ట్యాక్స్ ఏంటి, సిఎస్టీ. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ. దీని యాక్ట్ ఎంత, 1962. కస్టమ్స్ డ్యూటీ యాక్ట్ ఎంత అని కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, 1962 అని చెప్పి ఒక చట్టమే కస్టమ్స్ డ్యూటీ మీద ఉంది, ఓకేనా. కస్టమ్స్ డ్యూటీ అంటే అన్ ఇంపోర్ట్స్, మనం ఏదైనా వస్తువులు ఇంపోర్ట్ చేస్తాం కదా, ఎగుమతులు దిగుమతులు వ్యాపారానికి సంబంధించిన చట్టం అనమాట, ఓకేనా. ఈ చట్టానికి సంబంధించి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి మన వస్తువుల్ని, వెంటనే మనం ఎవరు కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. అంటే ఎన్ని రకాల పన్నులు మనం ఒక వినియోగదారు వ్యాపారం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నాడు, అర్థమైందా. ఇవన్నీ ఎందులో వస్తాయి, మళ్ళీ పరోక్ష పన్ను విధానంలోకి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీరు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టట్లేదు, మధ్యలో ఒక మీడియేటర్ ద్వారా ట్యాక్స్ చెల్లించబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇక నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చారు. దీన్ని ఎన్ని రకాలు, 2 టైప్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ మీ దగ్గర చిన్న పన్ను వసూలు చేస్తుందో తెలుసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టే, ఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టే ట్యాక్స్ ఏదని కాంపిటేటివ్ మనం క్వశ్చన్ అడిగితే మీరు గుర్తించుకోవాల్సిన ఆన్సర్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అంటే విలువ ఆధారిత పన్ను. ఆన్ సేల్ విత్ ఇన్ స్టేట్, ఎక్కడైతే కొనుగోలు అమ్మకం జరుగుతుందో మన రాష్ట్రంలో, చెప్పాను ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్ను కాబట్టి మన రాష్ట్రం ఎక్కడన్నా అమ్మకం లేదా కొనుగోలు జరిగింది అనుకోండి వెంటనే ఏ ట్యాక్స్ విధిస్తాడు, వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధిస్తాడు. ఇది ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వన్ ఆఫ్ ది సోర్స్, ఓకే. నెక్స్ట్
entertainment tax. Mere yadana cinema hall ki vellaru ankonni, shopping malls ki vellaru ankonni, akkada bayata meeku oka ticket teesukuntaru. Andulo meeku including ayye tax enti entertainment tax. Ante anta varaku meeru vellagalugutarante meeru konchem vilasavantamaina jeevithanni gadupunnarani oka artham anamata. Anduke meeku tax vidistunnaru. Meeru vellakapothe tax kattana avasaram ledu. Next luxury tax. Kareedaina hotels AC rooms ki vellutaru kada andulo meeru katte billulo luxury tax vidistaru. Okay na? Ante enni tax vasthayi artham avutundi meeku meeku teliyakunda meeru enni rakalaina tax government chelistunnaru artham avutunda? Next upfront entry tax. Idi chaala mukhyamaina tax. On transfer of goods ekkadaithe sarukulu oka chota nunchi maroka chotaki tarlinchabadutunnayo akkada upfront entry tax ante pravesha rusumu. Mana state loki toll gates untayi kada meeru akkada tax kadtaru. Enduku kadtaru? Akkadiki entravu gaani mimmalni tax adugutaru lekapothe mimmalni vellanivvadu. Meeru tax kattake vellali. Ivanni entuku vastayi upfront ledha entry tax. Ippudu artham avutunda mana kendra prabhutvaniki enni rakala tax kadutunnam. State government ki enni rakala tax kadutunnam. Ivanni endulo kadtayi indirect tax. మనం ఇన్ని రకాల ట్యాక్స్ కట్టాలని మనం చాలా బాధ్యతగల పౌరులు అందుకే మనం ఎక్కడ కూడా ట్యాక్స్ కట్టకుండా ఉన్నాం అన్ని చోట్ల కూడా మనం ట్యాక్స్ కట్టే మన వ్యాపారాన్ని మీద మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మనం తెలుసుకుందాం ముందు ఏం తెలుసుకో పన్నుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దగ్గరికి వచ్చాం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవలపై విధించే పన్ను ఎన్నో రకాల ఒక 10 రకాల పన్నుల్ని క్యాన్సిల్ చేసి లేదా విధించడం మానేసి ఒకే రకమైన పన్నులు విధించాలన్న ఆలోచన మే ఆరున లోక్సభ ఆమోదించింది తర్వాత రాజ్యసభ
ఇది ఎప్పుడంటే 2016 ఆగస్ట్ 3న రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత ఇది బిల్లు బయటకు వచ్చింది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జిఎస్టీని అమలు చేయడం వల్ల ఏవే షెడ్యూల్స్ మన భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్ ని సవరించారు అని అడిగితే 6 మరియు 7 ఈ షెడ్యూల్స్ ని సవరించారు అన్నమాట. ఎందుకు? జిఎస్టీ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావాలంటే కొన్ని చట్టాలని లేదా కొన్ని షెడ్యూల్స్ ని సవరించాలి. అలా సవరించినప్పుడు మన భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్ ని సవరించారు? జిఎస్టీ కోసం 6 మరియు 7 షెడ్యూల్స్ ని సవరించి జిఎస్టీని తీసుకొచ్చారు. అలాగే కొన్ని ఆర్టికల్స్ ని కూడా సవరించారు అన్నమాట. ఆ ఆర్టికల్స్ ఏంటప్పుడు నేను మీకు చెప్తాను. 279A అనే ఆర్టికల్ని సవరించి మనకి జిఎస్టీని తీసుకొచ్చారు. 279A ఈ ఆర్టికల్ సవరించడం వల్ల మనకి జిఎస్టీ వచ్చింది అన్నమాట. జిఎస్టీ రావడం వల్ల కొన్ని అదనంగా కొన్ని ఆర్టికల్స్ యాడ్ అయ్యి అవి ఏంటో కూడా మీకు చెప్తాను. ఈ మూడు యాడ్ అయ్యాయి. భారత రాజ్యాంగంలో జిఎస్టీ వలన ఏమేమి ఆర్టికల్స్ యాడ్ అయ్యాయి అండి తీసుకొచ్చారండి కొత్తగా అంటే 246A 269A 279A ఈ మూడు దేనిని తీసుకొచ్చారు? జిఎస్టీ భారత రాజ్యాంగాన్ని యాడ్ చేశారన్నమాట. ఈ మూడు ఏం చేశారు? యాడ్ చేశారు. నెక్స్ట్ దీనివల్ల జిఎస్టీ వల్ల ఒక రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని డిలీట్ కూడా చేశారు. అదేంటో మీకు చెప్తా. భారత రాజ్యాంగంలో జిఎస్టీని తీసుకురావడం వల్ల డిలీట్ చేయబడిన ఆర్టికల్ ఏదండి అంటే 268A. ఓకేనా? ఇప్పుడు చూడండి, భారత రాజ్యాంగాన్ని జిఎస్టీ అనే చట్టం కొత్త చట్టం తీసుకురావడం వల్ల భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్ ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయని చదువుకున్నాం? మన చిన్న 12 షెడ్యూల్స్ ఉన్నాయని చదువుకుంటాం. అందులో 6, 7 షెడ్యూల్స్ ని సవరించారు. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఏం సవరించారు? 279A అనే ఒక ఆర్టికల్ని సవరించారు. నెక్స్ట్ ఏ ఆర్టికల్స్ ని యాడ్ చేశారు భారత రాజ్యాంగానికి అంటే 246A 269A 279A ఈ మూడు ఆర్టికల్స్ ని జిఎస్టీ కోసం భారత రాజ్యాంగాన్ని యాడ్ చేశారు. సవరించి కలిపారు అన్నమాట భారత రాజ్యాంగం. మరి ఏ ఆర్టికల్ డిలీట్ చేస్తారు తొలగించారు అంటే 268A అనే ఒక ఆర్టికల్ ని జిఎస్టీ కోసం మనం భారత రాజ్యాంగం నుంచి పూర్తిగా డిలీట్ చేసాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు జిఎస్టీ గురించి ఎంతో మంది ఆర్థికవేత్తలు దీన్ని రూపొందించి మన కోసం తీసుకొచ్చారు. ఓకేనా? చూడండి, జిఎస్టీ రూపశిల్పి ఎవరని చెప్పి అమిత్ దాస్ గుప్తా. ఇతను పశ్చిమ బెంగాల్లో ఆర్థికవేత్త, పశ్చిమ బెంగాల్ యొక్క ఆర్థిక మంత్రి కూడా, మాజీ ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రిగా చేసి రాజీనామా చేసిన వ్యక్తి. అంటే ఏంటి, ఆర్థిక మంత్రి యొక్క సలహాలు ఎక్కువగా తీసుకుంటాం జిఎస్టీ కోసం. ఎందుకని, ఇది పన్నులు. పన్ను అంటే ట్యాక్స్. దేనికోసం చెప్తుంది? ఆర్థికం, మనీ కోసం చెప్తుంది. మనీ నీడ్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఒక ప్రపంచం లేదా ఒక దేశం ఆర్థికంగా బాగా ఎదగాలంటే ఏముండాలి? మనకి మనీ ఉండాలి. ఆ మనీ ఎలా రావాలి? న్యాయబద్ధంగా ట్యాక్స్ రూపంలో రావాలి. ఆ ట్యాక్స్ ఎవరి మీద వేసే కడుతున్నారు కదా అని ప్రజల మీద విపరీతంగా ట్యాక్స్ వేయకూడదు. దానికి ఒక న్యాయబద్ధంగా వేయాలంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే కొత్త యాక్ట్ తీసుకురావాలి. ఇది ఫస్ట్ ఏ దేశంలో స్టార్ట్ చేశారు? ఫ్రాన్స్ లో 1954లో ప్రారంభించబడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని దేశాల్లో జిఎస్టీ ఉందంటే ఒక 160 దేశాలలో జిఎస్టీని చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. నెక్స్ట్, భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూలై 1, 2017 అమల్లోకి వచ్చింది. ఉదయం 12 గంటల నుంచి మనకి అమల్లోకి వచ్చింది. జిఎస్టీ యొక్క నినాదం ఏంటి? ఒకే దేశం ఒకే పన్ను. ఇది జిఎస్టీని తీసుకొచ్చిన కమిటీ ఏంటి, సిఫార్సు చేసిన కమిటీ ఏంటి అంటే విజయ్ క్యాల్కర్ కమిటీ. గుర్తుపెట్టుకోవాలి, విజయ్ క్యాల్కర్ కమిటీ. ఇది వాజ్పేయి గారి ప్రభుత్వంలో 2003లో ఈ కమిటీని విధించారు. అసలు 2010లోనే చిదంబరం గారు, ఆర్థిక మంత్రి చిదంబరం గారు జిఎస్టీని తీసుకురావడం కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ అప్పుడు రాజకీయ కారణాల వల్ల జిఎస్టీ మనకు రాలేదు. లేదా 2010లోనే మనం జిఎస్టీని తీసుకొని ఇంకా భారతదేశం ఈ టైంలో ఇంకా ఎంతో ఆర్థికంగా ముందంజ వేసేది, వృద్ధిలోటి పెరిగేది. ఓకేనా? జిఎస్టీ రూపశిల్పి ఎవరు? అసిన్ దాస్ గుప్తా, పశ్చిమ బెంగాల్లో ఒక ఆర్థికవేత్త, అలాగే ఆర్థిక మంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి. లోక్సభలో జిఎస్టీ బిల్ ఎప్పుడు ఆమోదం పొందింది? 2015 మే 6. రాజ్యసభలో 2016 ఆగస్ట్ 3. ఇప్పుడు ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ బిల్లు ఫస్ట్ టైం ఒప్పుకున్న రాష్ట్రం ఏది అని అడిగితే తెలంగాణ. ఎస్జిఎస్టీ బిల్లును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆమోదంలోకి తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? తెలంగాణ.
జీఎస్టీ మండలి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ అనే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాం కదా, దానికి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినా పరిష్కారాలు వచ్చినా వివాదాలు తలెత్తినా సరే మనం ఎక్కడికి వెళ్ళాలంటే జీఎస్టీ మండలి దగ్గరికి వెళ్ళాలి. జీఎస్టీ భారతదేశానికి ప్రవేశపెట్టడం చెప్పాం కదా, జూలై 1, 2017. జీఎస్టీ యొక్క మండలికి ఒక చైర్మన్ అధ్యక్షుడు ఉంటాడనమాట. ఆ చైర్మన్ ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి. ఏ ప్రభుత్వంలో ఎవరెవరైతే మారుతారో అప్పుడు ఆ జీఎస్టీ మండలికి కేంద్ర ఆర్థిక మంత్రి గారు అధ్యక్షుడిగా పనిచేస్తారనమాట. మరి అందులో ఉండే సభ్యులు ఎవరు అంటే, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి, 28 స్టేట్స్ ఉన్నాయి. ఆ 28 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా అందులో సభ్యులుగా ఉంటారు. అంటే ఏ ఒక్క నిర్ణయం ఫైనల్ కాదనమాట, కేంద్రం ప్లస్ రాష్ట్రాలు కలిపి కూర్చొని జీఎస్టీకి సంబంధించిన కొత్త సవరణ చేయాలన్నా, యాడింగ్స్ చేయాలన్నా, ఏదైనా ఆర్టికల్స్ని సవరించాలన్నా, కొత్త ఆర్టికల్స్ని ప్రవేశపెట్టాలన్నా, డిలీట్ చేయాలన్నా. ఇప్పుడు మనకి జీఎస్టీ పరిధిలో ఎన్నో వస్తువులు సర్వీసెస్ ఉన్నాయి. ఒక 5 రకాల వస్తువులు మినహా మిగిలిన అన్ని వస్తువులు సేవల మీద జీఎస్టీని ఇప్పుడు మనం విధిస్తున్నాం అన్నమాట. జీఎస్టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుత కాలంలో ఎవరు అంటే కాజల్ సింగ్. ఓకే, జీఎస్టీ కమిషనర్ ఎవరంటే ఉపేంద్ర గుప్తా. జీఎస్టీ ఫైనాన్స్ మినిస్టర్ ప్యానల్ చైర్మన్ ఎవరంటే అమిత్ మిశ్రా. ఇప్పుడు మీకు కాంపిటేటివ్ కూడా ఉపయోగపడతాయి, అలాగే మీరు జీఎస్టీ గురించి తెలుసుకునేటప్పుడు ఈ ముగ్గురు గురించి కూడా కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. జీఎస్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ కాజల్ సింగ్. జీఎస్టీ కమిషనర్ ఎవరు, ఉపేంద్ర గుప్తా. జీఎస్టీ ఫైనాన్స్ మినిస్టర్ ప్యానల్ చైర్మన్ ఎవరంటే అమిత్ మిశ్రా. ఇప్పుడు చూడండి, జూలై 1 మనం జీఎస్టీ దినంగా జరుపుకుంటున్నాం. మన భారతదేశంలో జీఎస్టీ దినోత్సవం ఎప్పుడు అంటే జూలై 1. ఎందుకని, జూలై 1, 2018 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది కదా, అందుకని దీన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. ఇవి కొన్ని కార్యాలయాల్లో జీఎస్టీ దినం జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం జీఎస్టీ విధించిన పన్ను రేట్ల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం మీకు, ఇది చాలా అయింది కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. జీఎస్టీ ఎన్ని రేట్లు విధించింది అంటే 0%, 5%, 12%, 18% అండ్ 28%. చూడండి, 0%, 5%, 12%, 18%, 28%. అంటే ఎన్ని వచ్చినాయి మనకి, ఒక 5 రకాలు వచ్చింది. పన్ను రేట్లు ఎన్ని రకాలు వచ్చినాయి, ఒక 5 రకాలు వచ్చింది. ఇప్పుడు ఈ ఈ రేట్లలోకి ఏమేమి వస్తువులు వస్తాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0% అంటే అసలు పన్ను పడదు. దేని మీద పన్ను పడదండి అంటే మిల్క్, సాల్ట్, వెజిటేబుల్స్, ఫిషెస్, ఇలాంటి మన నిత్యావసర వస్తువుల మీద మనకి పన్ను పడదు అన్నమాట. మన పాల బ్యాగ్ 10 తెచ్చుకుంటాం కదా, అన్న జిఎస్టీ లేదు. నెక్స్ట్ 5%. 5% దేని మీద పడుతుంది అంటే నట్స్ అండ్ ఎల్పిజి. ఎల్పిజి గ్యాస్ మీద ఎంత పర్సంటేజ్ పడుతుంది అంటే మన గ్యాస్ మీద 5%. కంప్యూటర్స్ మీద 12%. ఆల్మండ్స్ అంటే చూడండి, మీకు వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది, ఖరీదైన వస్తువులను ఉపయోగించే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్. ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు, వాళ్ళు తినేవాళ్ళు ఎవరు, కొంచెం విలాసవంతమైన వ్యక్తులు, ఫ్యాన్స్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ 18%. 18% కూడా దేని మీద పడతాయంటే కొంచెం ఖరీదైన కంప్యూటర్స్, మొబైల్స్ ఇలాంటి వాటి మీద మనకి 18% జీఎస్టీ పడుతుంది. మరి 28% జీఎస్టీ దేని మీద పడుతుంది అంటే మినీ కార్స్ అండ్ ఏసీ ఫ్రిడ్జెస్ ఇలాంటి. ఇప్పుడు చూసారా, ఖరీదైన వస్తువులు చేస్తున్నాం, నిత్యావసర వస్తువులు తినబండారాల దగ్గర నుంచి అలా మనం అక్కడ చేస్తున్నాం, ఖరీదైన వస్తువుల్లోకి వెళ్తున్నాం. చూడండి, 0%, 5%, 12%, 18%, 28%. జీఎస్టీ హైయెస్ట్ విధానం ఎంత అని మీకు అడిగితే 28%. లాస్ట్ టైం చెప్పి సెట్ అయ్యి క్వశ్చన్ అడిగాడు, జీఎస్టీ హైయెస్ట్ పన్ను విధానం ఎంత అంటే 28%. చూసారా, మనం జీఎస్టీ తెలుసుకోవడం వల్ల ఎంత యూజ్ అవుతుందో అందరికీ యూజ్ జీఎస్టీ. నెక్స్ట్ మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఇందులో నేను ఒక ఆర్గ్యుమెంట్ రాయలేదు, ఏంటది గోల్డ్. గోల్డ్ మీద మరి ఎంత జీఎస్టీ పడుతుందండి అంటే ఈ స్లాబ్లోకి రాకుండా వేరేగా తీసుకొచ్చారు. గోల్డ్ పైన 3% జీఎస్టీ పడుతుంది. ఎంత? బంగారం మీద, బంగారు ఆభరణాల మీద వేరే స్లాబ్లోకి తీసుకొచ్చి జీఎస్టీని ఎంత పర్సెంట్ జీఎస్టీ పడుతుంది అంటే 3% జీఎస్టీ. మీరు ఏ గోల్డ్ కొనండి, ఏ గోల్డ్ ఆభరణం కొనండి, మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి 3% జీఎస్టీని చెల్లించాలి.